हेलो अंडी नमस्ते वेलकम टू विहा किचन इवांट रेसिपी मटन करी चाला क्विक ईजी मेथड बैचलर्स ईजीगा चूपिस्ता सो इक रेसिपी चूसेदाम मुंदुगा मनम मटन हाफ एन अवर लेदा वन अवर मुंदु मैरिनेट चेसुकोवाल्सि दीन कोसम बाउल तीसुकोनी इक्कड नेनु हाफ केजी मटन तीसुकुन्नानु इंदुलो हाफ टी स्पून साल्ट वेसुकोवाली अलागे पाव टी स्पून पसुपु अलागे टू टी स्पून कारम वेसुकोवाली अलागे हाफ टी स्पून धनिया पौडर वेसुकोवाली धनिया पौडर इप्पुडे अंत वेसेस्ते करी ब्लाक गा वच्चेस्तुंदी सो इप्पुडु हाफ टी स्पून वेसुकोवाली अलागे वन अंड हाफ टी स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोवाली अलागे पाव टी स्पून गरम मसाला वेसुकोवाली वेसुकुन्न तर्वात बागा कलुपुकोनी मूत पेट्टि ओक हाफ एन अवर लेदा वन अवर पक्कन पेट्टेसुकोवाली करी प्रिपरेशन कोसम कुकर गिन्नेनु तीसुकोनी 3 टू 4 टेबल स्पून वरकु आयिल वेसुकोनी पाव टी स्पून जीलकर्र अलागे 3 टू 4 आनियन्स नी चिन्न मुक्कलुगा कट चेसि वेसुकोवाली अलागे रेंडु पच्चिमिर्ची कोंचेम करिवेपाकु वेसुकोनी ओकसारी बागा कलुपुकोवाली आनियन्स नी बागा फ्राई चेसुकोवाली ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మటన్ లోని వాటర్ అంతా పోయి కొంచెం ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుండగా రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మటన్ ఉడకడానికి వాటర్ వేసుకోవాలి ఉడికిన మటన్ అయితే వాటర్ ఎక్కువ పడతాయండి అలాగే విజిల్స్ కూడా ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది లేతగా ఉంటే వాటర్ తక్కువ పడతాయి అలాగే విజిల్స్ కూడా తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ముదిరిన మటన్ తీసుకున్నానండి అందుకే వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నాను అలాగే 10 విజిల్స్ వరకు పెట్టుకున్నాను విజిల్స్ అన్నీ అయ్యాక స్టీమ్ అంతా పోయాక మూత తీసుకొని చివరగా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి దగ్గర కొత్తిమీర లేదండి పుదీనా ఒకటే ఉంది అందుకే కొంచెం పుదీనా వేస్తున్నాను ఒకసారి salt చెక్ చేసుకొని salt పడితే కొంచెం salt వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంది మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం విహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి